Bill Cut. హాయ్ గైస్, ఈరోజు నేను ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చేసి డ్రీమ్స్ గురించి. డ్రీమ్స్ వీటినే కలలు, స్వప్నాలు అని కూడా అంటారు. మన జీవితంలో ప్రతి ఒక్కరూ కలలు కంటూనే ఉంటారు. ఈ కళలు ఎలా వస్తాయి, ఎందుకు వస్తాయి, ఎప్పుడు వస్తాయి అనే డీటెయిల్స్ ఇప్పుడు ఫుల్గా చూసేద్దాం. మనిషి నిద్రలో ఉన్నప్పుడు చిన్న ఇమేజెస్ రూపంలో లేదా వీడియో క్లిప్స్ లాగా కొన్ని క్యారెక్టర్స్తో మన బ్రెయిన్ స్టోరేజ్ నుంచి ఇవి రన్ అవుతూ ఉంటాయి. వీటినే మనం డ్రీమ్స్ అంటాము. అసలు డ్రీమ్స్ ఎందుకు వస్తాయి? మనలో ఏవైనా తీరని కోరికలు ఉన్నప్పుడు వాటి గురించే మనం ఎక్కువ ఆలోచిస్తూ వాటి మెమరీస్ని మన మెమరీలో స్టోర్ చేసుకుంటాము. ఈ స్టోరేజ్లో నుంచి కొన్ని క్లిప్పింగ్స్, క్యారెక్టర్స్ని మనం నిద్రలో ఉన్నప్పుడు బ్రెయిన్ ఫ్లాష్ చేసి మనకు డ్రీమ్స్ వచ్చేలా చేస్తుంది. ఇలా డ్రీమ్స్ వచ్చే టైంలో మన కళ్ళు మూసి ఉన్నా కానీ అటు ఇటు స్పీడ్గా కదులుతుంటాయి. దీన్నే ర్యాపిడ్ ఐ మూమెంట్ అంటారు. షార్ట్కట్లో రెమ్, ఆర్ఈఎం, రెమ్ స్లీప్ అంటారు. ఈ రెమ్ స్లీప్ మనం గాఢ నిద్రలో లేనప్పుడు మాత్రమే జరుగుతుంది. ఈ రెమ్ స్లీప్లో ఏదైనా చిన్న శబ్దం వినిపించినా వెంటనే మెలకు వస్తుంది. సో అందుకే డ్రీమ్స్లో ఉన్నప్పుడు సడన్గా మెలకు వస్తుంది. ఈ డ్రీమ్స్లో చాలా క్యారెక్టర్స్ వస్తాయి. వచ్చిన క్యారెక్టర్స్లో మొత్తం మీ నిజ జీవితంలో చూసిన వారే ఉంటారు. ప్రదేశాలైనా కానీ మీరు చూసిన ప్రదేశాలే ఉంటాయి. ఒకవేళ ఏదైనా కొత్త వ్యక్తి లేదా కొత్త ప్రదేశం కళ్ళకు వస్తే లేచిన తర్వాత అవి మీకు 90% గుర్తుకు రావు. ఎందుకంటే మన బ్రెయిన్కి కొత్త వ్యక్తులను కానీ కొత్త ప్రదేశాలను కానీ ఫేసెస్ కానీ క్రియేట్ చేసే శక్తి లేదు. నిద్రలో మొత్తం 5 స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ గురించి చూస్తే స్టెప్ 1, ఈ స్టెప్లో మన కళ్ళు చిన్నగా కదులుతూ ఉంటాయి. అప్పుడే కొంచెం కొంచెం నిద్రలోకి వెళ్తుంటాము. స్టెప్ 2, మన నిద్రలో 50% ఈ స్టెప్లోనే ఉంటాము. ఈ స్టెప్లో మనలో ఆలోచనలు చిన్నగా తగ్గిపోతూ ఉంటాయి. స్టెప్ 3 అండ్ స్టెప్ 4, ఈ 2 స్టెప్స్లోనే మనం గాఢ నిద్రలో అంటే డీప్ స్లీప్లో ఉంటాము. ఈ స్టెప్స్లో మనిషిని నిద్ర లేపడం కొంచెం కష్టంతో కూడుకున్నది. ఇంకా లాస్ట్గా స్టెప్ 5, ఇదే రెమ్ స్లీప్ అంటారు, ర్యాండమ్ ఐ మూమెంట్ స్లీప్. ఇదే మన కళ్ళల ప్రపంచం. ఇక్కడే మన బ్రెయిన్లోని మెమరీస్ కళ్ళలాగా మారి మనకు కనిపిస్తూ ఉంటాయి. సడన్గా కళలో మెలకు రావడానికి కారణం కళ వస్తుండగా తర్వాత ఏ స్టోరీ క్రియేట్ చేయాలో తెలియక మన బ్రెయిన్ స్టక్ అయిపోతుంది. వెంటనే మనకు మెలకు వస్తుంది. కొంతమందికి కళ మధ్యలోనే మెలకు వస్తుంది. వీరు కళ మధ్యలో ఆగిపోయింది, మళ్ళీ పడుకుంటే ఇదే కళను కంటిన్యూ చేయొచ్చు అని మళ్ళా పడుకుంటారు. సో వారు అనుకున్నట్టే ఆ కళ తిరిగి ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచే కంటిన్యూ అవుతుంది. ఇలా కొంతమందిలో మాత్రమే జరుగుతుంది. దీన్నే లూసిడ్ డ్రీమింగ్ అని అంటారు. నిద్రపోయే ముందు మన బ్రెయిన్లో ఏవైతే మెమరీస్గా ఉంటాయో అవే మనకు డ్రీమ్స్లోకి వస్తాయి. మన ఆలోచనలు బట్టే మన డ్రీమ్స్ 90% బేస్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, డే మొత్తం చదువుతూ పడుకున్నాక అప్పుడు ఏదైతే మీరు చదువుతూ ఉంటారో ఆ చదివిన చదువు గురించే మీకు డ్రీమ్స్లోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకో ఎగ్జాంపుల్, ఇప్పుడు నవేడేస్లో అందరూ పబ్జి ఆడుతుంటారు. సో డే అంతా పబ్జి ఆడితే అవే గన్స్, అవే హౌసెస్ మీ డ్రీమ్లోకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇలా ఏదో ఒక పనిలో నిమగ్నం అయిపోతే అవే డ్రీమ్స్గా వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. 300 మందిపై చేసిన ఒక ప్రయోగంలో వారి గత 7 రోజుల మెమరీస్ వారికి డ్రీమ్స్లో వచ్చినట్టు ప్రూవ్ అయింది. మనకు వచ్చే కళల్లో 80% క్యారెక్టర్స్ మన రియల్ లైఫ్లో చూసిన వాళ్ళే ఉంటారు లేదా మనం ఊహించుకున్న వాళ్ళే ఉంటారు. మిగతా 20% క్యారెక్టర్స్కి ఫేసెస్ లేకుండా వింత వింత ఆకారాలతో ఉంటారు. వీటినే మన రియల్ లైఫ్లో ఎప్పుడూ చూసి ఉండము. ఇలా ఫేసెస్ లేకుండా వచ్చిన డ్రీమ్స్ మనకు 90% గుర్తుండవు. ప్రతిరోజు మొత్తం మీద మనకి 3 నుంచి 6 డ్రీమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవి 2 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు సాగే ఛాన్స్ ఉంటుంది.
మనకు వచ్చిన కలల్లో కొన్ని మాత్రమే గుర్తుంటాయి, అవి కూడా కొన్ని రోజుల తర్వాత మర్చిపోతాము. ఆ కళలో వచ్చిన స్టోరీని మనం మర్చిపోయినా ఆ కళలో వచ్చిన ఏదైతే పర్టిక్యులర్ క్యారెక్టర్ ఆరు వ్యక్తి ఉంటారో ఆ వ్యక్తిని లేదా ఆ క్యారెక్టర్ మాత్రం మన లైఫ్లో మర్చిపోము, అలానే గుర్తుండిపోతుంది. ఎవరైతే బ్లైండ్ పీపుల్ ఉంటారో వారికి ఎక్కువగా వచ్చే కళలు ఏముంటాయంటే వారు దారి తెప్పపోయినట్లు లేదా ఏదో వెహికల్ వాళ్ళని గుద్దినట్లు ఇట్లాంటి డ్రీమ్స్ వస్తుంటాయంట. అందరికీ వచ్చే డ్రీమ్స్లో కొన్ని డ్రీమ్స్ కామన్గా ఉంటాయి. అలా ఉండే కామన్ డ్రీమ్స్ ఇప్పుడు కొన్నింటిని చూద్దాం. దాంట్లో ఫస్ట్ వన్, మనం ఎక్కడి నుంచో పడిపోయినట్లు. సెకండ్ వన్, మన వెంట ఎవరో పడి ఉరికిస్తున్నట్లు. థర్డ్ వన్, మనం చనిపోయినట్లు లేదా మనకు నచ్చిన వారు చనిపోయినట్లు. ఫోర్త్ వన్, మిమ్మల్ని ఎవరో మోసం చేసినట్లు. ఫిఫ్త్ వన్, మీరు గాల్లో ఎగిరినట్లు. సిక్స్త్ వన్, ఆడవారిలో ఎక్కువగా వచ్చే డ్రీమ్ ప్రెగ్నెన్సీ వచ్చినట్లు. సెవెంత్ వన్, పాము కాటువేసినట్లు లేదా ఏదో జంతువు మనల్ని పొడుస్తున్నట్లు. ఇట్లాంటి కొన్ని కామన్ డ్రీమ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. డ్రీమ్లో మిమ్మల్ని ఏదో వెంబడిస్తున్నప్పుడు మీరు రన్ చేస్తారు, కానీ నిజ జీవితంలో రన్ చేసినంత స్పీడ్గా డ్రీమ్లో రన్ చేయలేరు. ఆ టైంలో మీ లెగ్స్ మీ హ్యాండ్స్ పనిచేయవు. దీన్నే స్లీప్ పారాలసిస్ లేదా డ్రీమ్ పారాలసిస్ అని అంటారు. డ్రీమ్లో వెంబడిస్తున్న జంతువుకు కానీ ఏదైనా క్యారెక్టర్కి కానీ మీరు దొరికిపోగానే వెంటనే మీరు దాని నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తారు, గట్టిగా అరవడం లేదా కొట్టడం చేస్తుంటారు. దీన్నే స్లీప్లో ఉన్నప్పుడు మీరు కలవరించడం అని అంటారు. డ్రీమ్స్, కలల వల్ల ఎవరైనా చనిపోతారనే క్వశ్చన్ మీకు వస్తే ఆన్సర్ ఎస్. ఎందుకంటే ఎవరైనా హార్ట్ పేషెంట్స్ ఉంటే వారికి ఏమైనా భయంకరమైన డ్రీమ్స్ వస్తే వాళ్ళ హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది, అలా హార్ట్ రేట్ పెరిగినప్పుడు చనిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. మన కళ్ళలో జరిగింది రియల్ ఫ్యూచర్లో ఎప్పుడైనా జరిగినట్టు అనిపిస్తే దాన్ని కొంతమంది కోయిన్సిడెన్స్ అని అంటారు. మన హిందూ మైథాలజీ ప్రకారం కళకు ప్రత్యేకమైన కారణాలు ఉంటాయి. అదేవిధంగా వివిధ మతాల్లో వివిధ రకాలుగా ఈ కళల గురించి వివరించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చిన ఇంకేదైనా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డీటెయిల్స్ కావాలంటే మీకు ఏ టాపిక్ కావాలో ఆ టాపిక్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.